ఇందా కడిగావా చెప్తాను అప్పుడుదా కొండాలి కదరా వారిని కంగారు గోల రెస్పెక్టెడ్ మీడియా చాలా సంతోషం ఈ పాండమిక్ టైం లో మన కరోనా నేపథ్యంలో కూడా సినిమాలు రిలీజ్ చేయాలంటే చాలా కష్టతరం చాలా డేర్ చేసుకొని రెస్పెక్టెడ్ ప్రొడ్యూసర్ సూర్యాస్తమయం రఘు పిల్లట్ల గారు డేర్ చేసి వచ్చారు థియేటర్లకి అందులోకి మన అభిమాన థియేటర్ హైమాక్స్ లోకి రావడం చాలా సంతోషం మంచి గ్యాదరింగ్ వచ్చింది గన్స్ గ్యాంగ్స్టర్ల మధ్య జరిగే పోరాటాలు ఎలాగుంటాయి మన అందరికీ తెలుసు సినిమా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు కూడా ఈ గన్స్ మీద మాఫియా డాన్ల మీద గ్యాంగ్స్టర్ల మీద ఆద్యంతం బండి సరోజ్ కుమార్ గారు సినిమాని బాగా నడిపించారు అట్ ద సేమ్ టైం ప్రవీణ్ రెడ్డి హీరో ఆఫ్ ది మూవీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఇంట్రెస్టింగ్ ఇద్దరు పోటాపోటీగా చేశారు సినిమా మీ అందరికీ నచ్చుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది వెరీ ఇంట్రెస్టింగ్ అంత ఐమాక్స్ థియేటర్ ఏసీలో కూడా చెమటలు పడ్డాయంటే నమ్మండి ఎందుకంటే సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్ పాయింట్తో వచ్చారు కాబట్టి మీరందరూ మీడియా వాళ్ళ వల్లే ఏదైనా సినిమా సక్సెస్ అవుతుంది కాబట్టి ఈరోజు చాలా సినిమాలు ఉన్నాయి మీరందరూ ముందుకొచ్చారు మాకు చాలా సపోర్ట్ చేశారు నేను వన్ ఆఫ్ ది ఒక అభిమానిగా సూర్యాస్తమయం హీరో గారి మీద అభిమానంతో ప్రొడ్యూసర్ గారి మీద అభిమానంతో రావడం జరిగింది థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో ఏంటండి గన్ కల్చర్ చాలా వచ్చే ఒకటి కాదు కొన్ని వందలాది వేలాది సినిమాలు అక్కడ హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఉన్నాయి ఇందులో ప్రత్యేకత అంటే ఏ సినిమాకైనా ప్రత్యేకత ఒకటి టేకింగ్ ఉంటుంది ఇక్కడ గన్స్ మీద చేసేటప్పుడు ఒక దర్శకుడికి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో దానికి త్రిబులు పదింతలు కెమెరామెన్ వర్క్ ఉంటుంది ఇందులో కెమెరా పనితనం కూడా అంత బాగా ఉంది గన్ సినిమా అంటే మనకు చిన్న ఇంట్రెస్ట్ ఉంటుంది మనం రిలాక్స్గా సినిమా చూడలేము నెక్స్ట్ ఏమవుతుందని చూస్తాం అలాంటిది ఈ సినిమాలో ఉంది థ్యాంక్ యూ సూర్యాస్తమయం చాలా మంచి టైటిల్ వాట్ ఈస్ గోయింగ్ అన్ ఇన్ ఎండ్ ఆఫ్ టైటిల్ అనేది మీరు అందరూ చూడాలి థ్యాంక్ యూ సూర్యాస్తమయం అనే సినిమా చూడడం జరిగింది చాలా బాగుంది దాంట్లో హీరోగా చేసిన ప్రవీణ్ రెడ్డి నా ఫ్రెండ్ చాలా బాగా చేశారు కొత్త వాళ్ళు చేసినట్టు కాకుండా బండి సరోజ్ కుమార్ గారు కానీ ప్రవీణ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా దీనికి సంబంధించిన సినిమాటోగ్రఫీ కానీ స్టంట్స్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి సెకండ్ హాఫ్ అదిరిపోయింది క్లైమాక్స్ కూడా ట్విస్ట్ చాలా బాగుంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా హాల్కి చిన్న సినిమాలకి హౌస్ఫుల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా హిట్ అయినందుకు నేను ఈ షో చూసినందుకు చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్.